హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది పీఆర్సీ ఫిట్మెంట్ ఏదైతే ప్రకటించారో అంతా కూడా క్యాన్సల్ అనమాట అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో పునరాలోచన చేయాల్సిందే ఒంటే శ్రీనివాసుల రెడ్డి సో ఉద్యోగులు ప్రస్తుతం తీసుకుంటున్న ఐఆర్ ఇరవై ఏడు శాతం కన్నా తక్కువగా ఇరవై మూడు శాతం పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకులోనే ఉన్నారని ఫిట్మెంట్ పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి పెద్ద మనసుతో పునరాలోచన చేయాలని చెప్పేసి కనీసం ఇరవై ఏడు శాతంగా నిర్ణయించాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంట శ్రీనివాసుల రెడ్డి అయితే ఇక్కడ మోడల్స్ ఇక్కడ తెలియజేసిన మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నమాట మూడేళ్లుగా సీఎం జగన్పై నమ్మకంతో ఉద్యోగులు వేచి చూశారని ప్రజలతో పాటు పబ్లిక్ సర్వెంట్లను కూడా తమను బిడ్డలుగా పరిగణించి ఫ్రీట్మెంట్ ఫిట్మెంట్ అనేది పెంచి ఉద్యోగులు న్యాయం చేయాలని కోరారు అనమాట సో పదమే వయసు అయితే పెంచారు అంతా బాగానే ఉంది హెచ్ఆర్లో కూడా వర్తింపు విషయంలో అశుతోష్ మిశ్రా కమిటీ ప్రతిపాదన కూడా యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి చేశారు కరువుచ్చం చెల్లింపు విషయంలో కూడా ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాలని కోరారు అన్నమాట సో ఈ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిఆర్సీఏ ఫిట్మెంట్ అనేది ఇరవై ఏడు శాతం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినాయన్ని కూడా రద్దు చేసి ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను అయితే కోరుతున్నారన్నమాట మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనే దానికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి